జోగులాం గద్వాల జిల్లా కేంద్రంలో జూరాలకు ఎగువ నుంచి నారాయణపూర్ డ్యాం కు భారీ వరద నీరు రావడంతో దిగునున్న జూరాల ప్రాజెక్టుకు 8 లక్షల క్యూసిక్ల నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా నెట్టింపాడు నుంచి 3 పంపుల ద్వారా ర్యాలంపాడకు 2 టీఎంసీల నీటిని నింపారు. తరువూరు మండలంలో మంగళవారం నాగర్ కర్నూలు ఎంపీ రాములు, జెడ్పీ చైర్మన్ సరిత, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి హారతిచ్చి పూజలు చేసి ర్యాలంపాడు నుండి కుడి ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు ఎంపీ మాట్లాడుతూ, నడిగడ్డ ప్రాంతాన్ని విద్య, వైద్య, సాగునీటి పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. మన జూరాల, అదేవిధంగా శ్రీశైలం, అదేవిధంగా సాగర్, మొత్తము పైనుండి వచ్చినటువంటి పడమటి కనుమల నుండి వచ్చేటువంటి అతి ఉధృతంగా వచ్చే వరదల ద్వారా మన ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం రిజర్వాయర్లన్నీ కూడా పూర్తిగా నిండి, గతంలో 10 సంవత్సరాల క్రితం నిండినటువంటి రిజర్వాయర్లు మళ్ళీ ఈరోజు మనము ఆ జలకళ రావడం జరిగిందని చెప్పి, నిజంగా ఇది ప్రజలకు, రైతులకు ఇది ఒక సంతోషదాయకమైనటువంటి కాలం. ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్న అందరికీ, ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ కృషి, ఇది భగీరథ ప్రయత్నం, ఇది విజయవంతమవుతుంది. మననే కాళేశ్వరం అయిపోయింది. ఈరోజు జూరాల, సాగరు, శ్రీశైలం, ఈ విధంగా అన్ని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా ఇలా పూర్తిగా నీటితో కలకలలాడుతున్నవి. ఇవన్నీ కూడా ఫలించి ఆ వరుణదేవుడు కూడా కరుణించి మనకు ఈ విధంగా ప్రాజెక్టులను నిండడం జరిగిందని చెప్పి, మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారి యొక్క కృషి ద్వారా మరి ఈ పనులను కూడా చక్కగా జరుగుతున్నాయి. ఇంకా భవిష్యత్తులో ఇంకా మిగిలిపోయిన పనులను కూడా 1-2 సంవత్సరాల్లో పూర్తి చేసి గట్టి ఎత్తిపోతల పథకం కూడా పూర్తి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగిందని చెప్పి, రేపు తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకాన్ని కూడా అక్కడ కూడా వాటర్ రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పి, ఏదేమైనా రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కష్టపడి పనిచేయండి, పంటలు పండియండి, అన్నదాతలుగా ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకు మీరు మరి బుక్కడ అన్నం తినేటువంటి రైతులు సుభిక్షంగా ఉండాలని చెప్పి, అదేవిధంగా రేపు భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని చెప్పి, మొట్టమొదటి పార్లమెంటు సభ్యునికి ఎన్నికైన తర్వాత ఈ ప్రాంతానికి ఈరోజు రావడం జరిగింది.